हाय फ्रेंड्स वेलकम टू फीबी चेरापल्ली ब्राह्मण अंटर मुंदुगा सब्सक्राइबर्स अंदर की हृदयपूर्वक धन्यवाद वीडियो लो मुख्यंगा श्रीमात्रे नमः श्री ललितात्रि प्रसुंदरी नमः अम्मवारी दशरा नवरात्रुलु तुम्मिदि रोजुलु तुम्मिदि प्रसादालु पेटालनी संकल्पं अनुकुन्नामंडि अंदुकनी दशरा रोजुल्लो पेडिते अलु चेसुकुने वाळ्ळकि इब्बंदि अवुतुंदि कदंडि आ उद्देशंतो मुंदुगाने वीडियो चेस्पेड़ना पद रोज मुद्दे तुम प्रसाद प्रति दसरा रोजुटारने उदेश मुझे पेड़ी खचिता चुस्कोनी अम्मवारी अनुग्रह कल आयुर आरोग्य मनस्फूर्ति को इधी मोदी रोजु दसरा मोदी रोजु प्रसाद नवरात्रि मोदी रोज प्रसाद पोंगल चला बहुत अम्मवारी चला इष्टी प्रति पदार्थम अम्मवारी इष्टे मोदी रोजे प्रसाद ఖచ్చితంగా చేసుకొని అమ్మవారికి నివేదన చేసి తిని ఆరోగ్యంగా ఆనందంగా అమ్మవారికి అనుగ్రహం కలిగి ఆయుర ఆరోగ్యశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ధన్యవాదాలండి. థాంక్యూ వెరీ మచ్. మీకు 9 ప్రసాదాలు చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుందండి. థాంక్యూ వెరీ మచ్. దసరాకు మొదటి రోజు ప్రసాదం అండి ఇది. పొంగలి. పొంగలి ఉప్పు పొంగలి చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు నెయ్యి, అల్లం ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇది ఒక ముక్కగా దంచుకోవాలా. మిరియాలు, ఇది జీలకర్ర, కరేపాకు, పసుపు, పెసరపప్పు, ముంతమాడు పప్పు, బియ్యము. ఒక గ్లాస్ బియ్యం అయితే అర్ధ గ్లాస్ పెసరపప్పు వేసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు, అది కొలత. దీంట్లో ఇప్పుడు ప్రసాదం కాబట్టి అండి ఇంగువ అవన్నీ వేయకూడదండి. ఆవాలు ఇంగువ అవన్నీ తిరగబాత ఏం ఉండదండి దీంట్లో. ఇది ఈ విధంగానే చేసుకోవాలి. మనది అర్ధ గ్లాస్, ఈ గ్లాస్ బియ్యానికి అర్ధ గ్లాస్ పప్పు. ఇవి బాగా వాసన వచ్చే వరకు ద్వారగా వేయించుకోవాలండి. ఈ చేసే ప్రాసెస్ ఏనండి టేస్ట్ వచ్చేది అద్భుతంగా ఉంటుంది. వేయించితేనే బాగా టేస్ట్ వస్తుంది. ప్లస్ మనము చేసేటప్పుడు ఖచ్చితంగా పచ్చి వేసినామనుకో ఆ పచ్చి వాసనే వస్తూ ఉంటుంది, బాగుండదు. అమ్మవారిని మనసులో దర్చుకోవాలండి. శ్రీమాత్రే నమః అనుకుంటా అంటే మనసులో లలితా త్రిపుర సుందరి నమః ఆమే మమ్మల్ని కాపాడుతుంది. అమ్మవారు మనం చెప్పే ఆ మాట ఆ శబ్దము అద్భుతంగా అమృతంగా మారుతుందండి. చేసే వంట కూడా మా తల్లిని నలుచుకుంటే మా తాతగారు రాత్రి కనపడ్డారు కల్లో. బాగా పితృదేవతల కల్లో కనపడారంటే మనకు వాళ్ళ అనుగ్రహం ఉన్నట్టేనండి లెక్క. ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోండి, పితృదేవతలు మన కళ్ళో కనపడారంటే ఏదో మనకు మంచి జరగబోతుంది, వాళ్ళ అనుగ్రహం అనేది మనకు ఉంది అని దాని అర్థం. నాకు కూడా చాలా మాటలు మా నాన్నగారు, మా తాతగారు, మా పెద్దనాన్నగారు కూడా కళ్ళ కనపడుతూ ఉంటారండి స్వప్న రూపంలో. అందరూ దీవెనలో మనకు ఉంటాయి. పెద్దవాళ్ళు సేవ చేసుకుంటే అంతకన్నా పుణ్యం ఏది లేదు. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద బలంతో పోల్చుకుంటే ఏ దేవుడు ఏ ఊరి ఆశీర్వాదంలో వేస్ట్. వాళ్ళందరం దేవుణ్ణి నమ్మకం అనేది దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. సేవలు మాత్రం పెద్దవాళ్ళకి చేయవాలి. వాళ్ళ భావన పెద్దవాళ్ళ రూపంలో ఆ దేవుళ్ళ పుణ్యాలు మనకు వస్తాయి. ఆ రూపంగా వాళ్ళని భావించాలి. బాగా రాత్రి బాగా కనపడినారు తాత. మా తాత మా అవ్వ కన్నా పాపం తాత బా ఇదిగా అత్తగా చేయలే కానీ అంత అభిమానం ఎక్కువ. వేగాయండి కదా శుభ్రంగా కడిగితేనే బాగుండేది. కంచు పాత్ర అండి. కంచు పాత్రలో చేస్తున్నాను. శ్రద్ధగా చేయాలి అమ్మవారికి ప్రసాదాలు అంటే. ఏదో మామూలు మనం టిఫిన్ చేసుకున్నట్టు చేయకూడదు. ముఖ్యంగా మనసు అమ్మవారి మీద పెట్టి చేస్తే అమృతమేనండి ప్రసాదం. మాటి మాటికి ఇట్లా చెప్తానడని అనుకోవద్దండి. కనీసం ఒకసారి కాకపోతే ఒకసారైనా మనసులో మనకు ఆలోచన కలుగుతుంది కదా మనం కూడా చేద్దాం అట్లా అని. ముంతమాడుపప్పు అండి. జీడిపప్పు, స్పూన్ జీడిపప్పు,
మిరియాలు అండి. మిరియాలు అట్లా ఒక ముక్కగా పొడి కొట్టుకొని ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. అల్లం ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర, కరేపాకు ఒక ముక్క స్పూను, జీలకర్ర ఒక స్పూనా, అమ్మటి వాసన వస్తుంది చూడండి. నెయ్యి వేసి వేయిస్తే అమ్మవారికి ఇంకా ప్రియం, అట్లా ఇట్లా ప్రియం ఉండదు. ఎసరబండి వేస్తున్నానండి, అది కడిగి శుభ్రంగా మళ్ళా వేసుకోవాలండి. కడిగి వేసుకోవాలా? బియ్యం వేస్తున్నాను. బియ్యం ఇవి ఎంతసేపు నానబెట్టినావు? ఎంతసేపు? 10 నిమిషాలు నాన్నవి. నానకపోయినా పర్వాలేదు, బాగా వచ్చేస్తుంది. బాగా శుభ్రంగా కడిగి వేసుకుంటే సరిపోతుంది. నానబెట్టుకుంటే కొంచెం తొందరగా అవుతుంది అని నానబెడతారు అంతే. మెత్తగా కావాలంటే నానబెట్టి చేసుకోవాలా, పొడిగా కావాలంటే కొంచెం అట్లానే వేసుకుంటే. పొంగల్ అనేది పొడిగా ఉండకూడదండి, మెత్తగానే ఉండాలా, ఇప్పుడే రుచి. కొద్దిగా పసుపు అండి, గ్యాస్ వాటర్ నీళ్ళు పోసేసుకుంటున్నాము. ఒక గ్లాస్ అయినా నీళ్ళు ఎన్ని గ్లాసులు? ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసు వేయాలండి నీళ్ళు. ఓకే, మెత్తగా కావాలంటే వేసుకోవచ్చు నీళ్ళు బాగా దండిగా. అంటే మనం గ్లాస్ వేస్తే బియ్యము నీళ్ళు 3 లోటాలు పడుతుందండి. మెత్తగా కావాలంటే, మెత్తగా కావాలంటే అంటే 2.5 గ్లాసు అంతే. ఉప్పు కూడా వేసేస్తున్నాను, తగినంత ఉప్పు అండి. ఉడికిపోతే కొంచెం సేపు, కొంచెం టైం పడుతుంది కదా, పడుతుంది. కొంతసేపు ఉడికితే మనం చూద్దాం దాని కథ. అయిపోయిందండి, మెత్తగా ఇట్లా మెత్తగా అయింది. మీరు నెయ్యి ఎంత వేసుకున్నా కూడా బాగుంటుంది. వేయి నెయ్యి, కనపడలా? వేయమ్మా నెయ్యి, ఇదో ఉంది కదా, చూడు చూడు అక్కడ ఉంది. లే అమ్మవారికి నెయ్యి బాగా కొడాలి ఆయన తృప్తి కోసం. గరిటది పడితేనే అమృతం. అమృతం అంటే కొంతమంది ఏమిటి వస్తుంది కదా, వాళ్ళు కావాలంటే తక్కువ వేసుకుని. బా ప్రసాదం అంటే ఇష్టం ఉండాలబ్బా. నేను బియ్యం చూసి ధారాళంగా పట్టేనే ఇంకా వేయమట్టి బియ్యం అని. ఓకేనా? ఇంక నుంచి చేయడం కదమ్మా. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అమ్మవారికి పొంగల్ రెడీ అయిందండి, నైవేద్యం పెడుతున్నారు. మీరు కూడా పెట్టుకొని పొద్దున్నే లేచి చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. అమ్మవారికి నివేదన చేసుకొని, అమ్మవారికి నివేదన చేసుకొని తినండి. ఆయురారోగ్యాలతో ఉంటారు సంతోషంగా. దసరా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఉంటారు మా అభిలాష అండి. ధన్యవాదాలు. నవరాత్రి శుభాకాంక్షలండి అందరికీ.